జై నిజ గురుభ్యో నమ జైయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ అచల సిద్ధాంత శ్రీ శివరామదీక్షితీయము రెండు అధ ఉపదేశ ప్రకరణం ద్వితీయోధ్యాయాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం గురువు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు ఈ శరీరం రాకమునుపు అచలమే ఉన్నది షోడసాక్షరీ మహావాక్యం మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అయితే మూలం లేని గుర్తెరిగే శరీరం రాకమునుపు ఉన్నదేది అచలము ఉన్నప్పుడు అచలమే ఉన్నది ఈ శరీరము వచ్చిన పిమ్మట కూడా ఏ శరీరం మూలం లేని గుర్తిరిగే శరీరము వచ్చిన పిమ్మట ఉన్నదేది అచలమే ఇది రాకమునుపు ఉన్నది అచలమే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అన్న అచలమే ఉన్నది ఇది మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దృఢమైనప్పటికీ కూడా ఉన్నది ఏది అచలమే అది ఉన్నా లేకపోయినా ఉన్నది అచలమే సచ్చిన తర్వాత అచలమే ఉన్నది మూలము లేని గుర్తిరిగే శరీరం లేకపోయినా పిమ్మట ఉన్నది కూడా అచలమే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఇది చక్కగా దృఢం కావాలి ఎందుకంటే అందుకే చెప్తున్నారు శివరామ దీక్షలు కోటి మాటలకు ఇదే జ్ఞాపకం దీనికి మించినటువంటి మంత్రరాజము లేదు అది దృఢమయ్యేంత వరకు జపేంతవలసినది అందుకే శివరామ దీక్షిత ప్రభువులు కోటి మాటలకు ఇదే జ్ఞాపకం అంటున్నారు ఇంతకంటే ఎక్కువ లేదు ఈ మూలము లేని గుర్తురిగే శరీరము ఏమీ లేదు అనే వాక్యము కన్నా గురువాక్యము లేనే లేదు కనుక ఇది మరువవద్దు కావుననే దీనిని మరువకూడదు ఇది గురు రహస్యమైనటువంటిది కళలో శరీరం మేలుకుంటే ఏమీ లేదని నిశ్చయం ఉన్నట్లు ఉండవలే ఎలా నిశ్చయం కావాలి ఇది పంచదశి దృష్టాంతంతో దృఢం కావాలి అలా నిశ్చయం కావాలి ఇలాగే భ్రాంతి రహితం ఎలా అవుతుంది కలలో శరీరం మేలుకుంటే ఏమీ లేనట్లుగానే మూలం లేని గురి తిరిగే శరీరం ఏమీ లేదని దృఢమయ్యినటువంటి వారికి భ్రాంతిరతమై ఉంటుంది మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ ఉన్నదని ఆశపడ్డా రహితం కాదు ఇది లేచ మాత్రమైనా ఉన్నట్లుగా అనిపించినట్లయితే అలా కనిపించినట్లయితే అలా వినిపించినట్లయితే అలా ఊహించినట్లయితే భ్రాంతి తీరదు ఏమీ లేనిదే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేనటువంటిది మూలం లేని గుర్తిరిగే శరీరం లేకనే సర్వత్రా వ్యాపించి ఉండబడేటువంటిది మూలము లేని గుర్తిరిగే శరీరం బట్ట తెరగాగినటువంటిది ఉత్త బట్టమైలు ఈ గుర్తిరిగే శరీరం ఉన్నదనే భ్రాంతి రజ్జు సర్ప భ్రాంతి తాడులో పాముని భ్రమసినట్లుగా అలాంటి భ్రాంతి ఇది ఉన్నది అనే భ్రాంతి ఉత్త తాడు పుట్టని అనేది సకల దేశాల ఎందు సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చరించి ఉండగా పాము తోచినట్లు మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం తోచిందే కానీ విచారిస్తే కలలో వచ్చిన శరీరం ఉండి మేలుకోంగానే ఏమీ లేదు అని నిశ్చయం ఉన్నట్టు ఇక్కడ ఈ రజ్జువు అనేది పరిపూర్ణం ఎప్పటికీ ఉన్నది కానీ రజ్జువులో తోపింపబడినటువంటిది మూలమలేని గుర్తిరిగే శరీరం ఉత్త తాడువలే పుట్టని చావనిది ఉన్నది దానిలో తోపింపబడినటువంటిదే సర్పం ఈ అనే ఎరుక ఆ పుట్టని చావనిది ఎలా ఉన్నది అది సకల దేశాల ఎందు ఉన్నది సర్పకాలములలో ఉన్నది అన్ని వస్తువులలోనూ ఉన్నది అది చెరించకుండా ఉన్నది దానిలో లేకనే పాము అనబడేటువంటిది తాడులో తోచిన చందముగా తోచినది మూలం లేని ఈ గుర్తురిగే శరీరం తోచిందే కానీ ఎలా కలలో వచ్చిన శరీరం ఉండి మేలుకున్నట్లయితే కళలో శరీరం ఉన్నదా కళలో కళ వాస్తవముగా ఉన్నది మేలుకొంటే ఏమీ లేదు తద్విధానంగానే మూలం లేని గుర్తిరిగే శరీరం గురు కరుణతో మేలుకొన్న వారికి ఏ కాలమందున లేదు అలా నిశ్చయం కావాలి గురువాక్యం ఇదే గురువాక్యం మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని చెప్పంగానే అలాగే నిశ్చయం కావాలి గురువు వాక్కు నుంచి గురువు యొక్క దర్శనం నుంచి గురు కరుణతో ఆ వాక్యం అందిన వెంటనే దృఢం కావాలి అని చెప్పంగానే నిశ్చయం కావాలి కాకపోయినా కాకపోయినా మరి ఒక మార్గం లేదు ఇక వేరే మార్గములు అన్నీ దొంగ తోవలే వేరే మార్గం లేదు ఏ మార్గం నమ్మినా రాజమార్గం కాదు దీక్షిత వాక్యం మిగిలినటువంటి ఏ మార్గము నమ్మినప్పటికీ అది రాజమార్గము కాదు దొంగ లెక్క లెక్కలేదు ఎన్నో తోవలు దొంగ తోవలు ఎన్నో కల్పితమైనటువంటి దొంగతోవలు ఏ తోవలో నడిచినా సరే ప్రమాదమే మూలమరియని గురి తిరిగే శరీరం పాదును పెకలింత లేవు రహితం కాదు వంటి గురువాక్యం మూడు కాలాల ఎందు లేదు త్రికాలములలో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఎప్పుడూ లేదు ఇది నమ్మక మరి ఒకటి నమ్మేనా ఆశ మాత్రమే కానీ భ్రాంతి పోతు మిగిలినటువంటి ఏ మార్గం నమ్మినా సరే ఆశ అయితే ఉంటుంది నేను అది అందుకుంటాను ఇది పొందగలుగుతాను దీనిని సాధిస్తాను అనేటువంటి ఆశ అయితే ఉంటుందే కానీ భ్రాంతి మాత్రం రహితం కాదు విస్తారం అవుతుంది ఇంకా భ్రాంతి విస్తరిస్తుంది ఊడలు పెరిగిపోతుంది మర్రి చెట్టు ఎలా ఊడలు వేసుకొని చలనం కాకుండా ఆ భ్రాంతి రహితం కాకుండా ఉంటుందో అలా ఊడలు పెరుగుతూ పోతుంది కానీ భ్రాంతి రహితం కాదు బుద్ధిమంతులు అయిన వారికే కానీ మిగిలిన వారికి శక్యం కాదు బుద్ధిశాలులైనటువంటి శిష్యులకే కానీ ఇది కుమతలకు సాధ్యం కాదు ఇది మిగిలినటువంటి వారికి సాధ్యం కాదు ఎందుకని భిన్నమైనటువంటి మతములలో భిన్నమైనటువంటి వాదములతో భిన్నమైనటువంటి సాంప్రదాయములలో వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇదే భ్రాంతి లేని విచారం ఇది ఎలాంటి విచారం భ్రాంతి లేనటువంటి విచారం గురుసేవ ఉన్న కొద్ది రుచి ఇది వర్ణింప నలవి కానటువంటి రుచి కాని రుచి అలాంటి రుచి గురువాక్యం అలా గురుసేవ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చేసిన కొద్దీ రుచి గురుభక్తి ఉన్న కొద్దీ దృఢం అలా గురుసేవ గురు భక్తి ఎవరికైతే ఉంటుందో ఉన్న కొద్దీ దృఢమవుతుంది బోధ గురువాక్యం విడవకూడదు ఏ మరుపాటుగా కూడా గతంలోనే అనుకున్నాం చచ్చు వరకు నిధులు అవ్వచ్చు వరకు కూడా గురువాక్యాన్ని విడవకూడదు ఇది జ్ఞానకర్మాల వంటి వాక్యం కాదు ఇది జ్ఞానకాండములకు సంబంధించో కర్మకాండములకు సంబంధించో జ్ఞాన మార్గము కాదు ఇది కర్మ మార్గము అసలే కాదు అలాంటి కలత వాక్యం కాదు ఇది ఇది జ్ఞానం ద్వారా సాధ్యమయ్యేటువంటిది కాదు కర్మతో సాధ్యమయ్యేటువంటిది కాదు అలాంటి వాక్యం కాదు ఎంతకంటే అధికం లేదు దీనికన్నా అధికమైనటువంటిది ఏదీ లేదు కళలో వచ్చిన దేహం మేలుకుంటే ఏమీ లేదు ఇది అలాగే కళలో వచ్చిన దేహం మేలుకున్న పిమ్మట ఎలా లేదో స్వప్నం ఎలా జాగ్రత్తలో మృగ్యమైనదో తద్విధానంగానే ఈ కల శరీరం ఏదైతే ఉన్నదో ఇది గురు కరుణతో గురు మేల్కలో మేల్కొంటే ఏమీ లేదు ఇది అలాగే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం గురు వాక్యం చేత మేలుకుంటే ఏమీ లేదు ఇది ఎలా మేలుకోవాలి వాక్యం చేత గురు కరుణ చేత గురు సౌజ్ఞతే మేలుకోవాలి అలా మేలుకొన్న వారే సాంప్రదాయకులు తదుపరి శిష్యుడు అంటూ ఉన్నారు సరిపాయా గురుదేవా సరిపోయిందయ్యా మీ కరుణతో నా కలత తీరిందయ్యా సరిపాయా కలలో వచ్చిన శరీరం ఈ శరీరం ఒక్కటేనా గురుదేవా కలలో వచ్చిన శరీరము ఈ శరీరము ఈ రెండూ ఒక్కటేనా స్వామి ఈ శక్తు ఏమైనా ఎక్కువ తక్కువ ఆ కళ శరీరానికి మూలము లేని గురి తిరిగే శరీరమునకు అనగా పంచదశకి షోడశకి ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా గురుదేవా అప్పుడు గురువుగారు అంటున్నారు శరీరానకు మూలం లేదు ఆ శరీరానకు ఈ శరీరానకు మూలం లేదు రెండూ సమానమే కానీ అది లేత ఇది మొదర శరీరం ఇది మొదరు ఇది శరీరానికి మూలం లేదు కలలో తోచిన శరీరానికి ఎలా మూలం లేదో ఈ మూలం లేని గుర్తు ఎరిగే శరీరానికి మూలం లేదు రెండు సమానమే శిష్య కానీ అది లేత ఏది లేత కలలో తోచిన శరీరం లేత ఇది ముదురు ఇంతే తేడా రెండు శరీరాలే రెండూ తోచినవే అప్పుడు శిష్యుడు అవుతున్నాడు అలాగూ కాదు గురుస్వామి దీనికంటే అదే పెద్దది ఇదే అనాథ అలా కాదు గురుస్వామి కలలో తోచినటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఈ ముదురు శరీరం అని మీరు అన్నటువంటి దానికన్నా ఆ కల శరీరమే పెద్దది ఇది అనాథ గురుదేవా దీనికి నాథుడు లేడయ్యా ఏమీ లేనిదయ్యా ఇది అప్పుడు గురువుగారు ఎలాగో అంటే సిద్ధమైన ఏనుగా చౌడోలి రాజు అనేక కోట్ల గుర్రాలు అనేక మనుష్యులు మూలం లేకనే వచ్చిరి వచ్చి నూరేండ్లు ఉండిరి సకలమైన ధర్మాలు అధర్మాలు చేసిరి అంటే ఎలాగంటే శిష్య సిద్ధమైనటువంటి అంబారిలో రాజు రాజు వెంట అనేక కోట్ల గుర్రాలు అలానే అనేక మంది మనుష్యులు వీళ్ళంతా ఎలా వచ్చారు మూలం లేకనే వచ్చారు శిష్య వచ్చి ఎంతగానో ఉన్నారు నూరేళ్ళు జీవించారు సకలమైన ధర్మకార్యాలు చేశారు అలానే నీచమైన అధర్మ కార్యక్రమాలు చేశారు అనేకమైన గోదానాలు భూదానాలు చేశారు చాలా గోదానాలు చేశారు ఎందరికో గోవులను దానరూపంగా ఇచ్చారు అలానే అగ్రహారములుగా మాన్యములుగా భూమిని దాన రూపంగా ఇచ్చారు అందులోనే సన్యాసులు అద్వైతమని కొందరితో వాదించాయి అందులోనే కొందరు సన్యాసులు మూలం లేకనే వచ్చి అద్వైతము రెండు కానిది ఏకం అని వాదించారు తదుపరి పెద్ద వైష్ణవుడు విశిష్టాద్వైతమని యుక్తి చేసి అద్వైతం అబద్ధమనే తర్వాత పెద్ద వైష్ణవుడైనటువంటి మధ్వాచార్యులు ఏం చేశారు అద్వైతము అబద్ధము విశిష్టాద్వైతమే శ్రేష్టమైనటువంటిది అని యుక్తి చేశారు అందులోనే పెద్ద మధ్వాచారి ఏమీ లేని శరీరాన్ని చూసి మధ్వాచార్యులు విశిష్టాద్వైత స్థాపకులు ఏమన్నారు ఏమీ లేని శరీరాన్ని చూసి నేను సస్తాను అని జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనే తదుపరి ద్వైతమునే లెస్స చేసే వారు ఏం చేశారు ద్వైత సిద్ధాంతాన్ని లెస్స చేశారు కొందరు జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అన్నారు అందులో భాస్కరాచార్యుడనే మనుష్యుడు జ్ఞానం నిబద్ధే అనే భాస్కరాచార్యులు వారు ఏమన్నారు జ్ఞానము సత్యమైనటువంటిది అన్నారు అది నిజము అన్నారు అది ఎలాగంటే కుక్క గుర్తిరిగే స్వభావము గలది కనుక అలాగే అందరూ తమకు తామే గుర్తిరిగేవారు అందుకే తనకు తానే గుర్తెరుగు ఆ గుర్తిరిగేది అభేదం నాకంటే వేరే ఎందర ఉన్నారో అందరూ అభేదమే కుక్కకు గుర్తిరిగే జ్ఞానం ఉంటుంది ఆ గుర్తిరిగే జ్ఞానమే ఘనమైనది అని భాస్కరాచార్యులు వారి సిద్ధాంతం ఆ గుర్తిరిగేది ఏదైతే ఉన్నదో అది భేదరహితమైనటువంటిది అని ప్రతిపాదన చేశారు నాకన్నా వేరుగా ఎందరైతే ఉన్నారో సకల జీవులు కూడా అభేదమే అని చెప్పి సిద్ధాంతం చేశారు అందుకే నేను జ్ఞానం నే కర్మాలు కర్మలు అన్నాను అందుకే భాస్కరాచార్యుడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం జ్ఞానము నిజమే కర్మము నిజమే అన్నాను స గుర్తిక కర్మాలు చెయ్యరు గనుక ఎందుకన్నాను గుర్తెరగకుండా కర్మము చేసేదానికి వీలు కాదు భాగాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ